നമസ്കാരം. നാദേന വ്യജിതേ വർണ്ണഃ പദാവർണ തത്പദാവതഃ വചസോ വചസോ വ്യവഹാരഃ. നാദంలో నుంచి అక్షరం వర్ణం పదావర్ణం, అక్షరంలో నుంచి పదం, పదంలో నుంచి వాక్యం, వాక్యంలో నుంచి వచనం వచ్చింది. ఇది నాదంలో నుంచే సాహిత్యం వచ్చింది. అలాగే నా నాదేన వినా గీత, నా నాదేన వినా స్వరం, నా నాదేన వినా రాగ, తస్మాత్ నాదాత్మకం. నాదం లేకపోతే స్వరం లేదు, గీతం లేదు, రాగం లేదు, ఏమీ లేదు. ఈ రెండు నాదానికి సంబంధించినవైన వీటికి రెండుకి ఒకటేందంటే, సాహిత్యపరమైనది ఏదన్నా మనం మనం చదువుకొని ఆనందించగలం. నేను పోయిట్రీని చదువుకుంటాను, పద్యాన్ని చదివి నేను ఆనందిస్తాను, వచనాన్ని చదివి నేను ఆనందిస్తాను. అది పాట రూపంలో కానీ సంగీత రూపంలో ఇస్తే నేను ఆనందిస్తూ కూడా అవతల వాళ్ళకు వినే అవకాశం ఇచ్చి వాళ్ళు కూడా ఆ సాహిత్యాన్ని అర్థం చేసుకొని దాన్ని ఆనందించేందుకు తోడ్పడుతుంది. ఇట్లాంటి సాహిత్య సంగీత వ్యాఘేకాలు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ పేర్లు మీకు చాలామంది చాలా తెలుసు. వాళ్ళలో ముఖ్యులైన ఇట్లాంటి సంగీత సాహిత్యాన్ని ఇచ్చిన వాగ్గేయకారులైన త్రిమూర్తులు అని పేరు పడే బుద్ధస్వామి దీక్షితారు, రామశాస్త్రి గారు, త్యాగరాజు గారు. ఫస్ట్ త్యాగరాజుని చెప్పాలా, ఆయన త్యాగబ్రహ్మం. వాళ్ళు అందరూ ఒకరికొకరు సమకాలీకులు, అయినా వాళ్ళ బాణీలు, వాళ్ళ పద్ధతులు చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంటే విభిన్నంగా ఉంటాయి. త్యాగరాజు గారు ఆయన కృతుల్లో అంతా ఎక్కువ తెలుగునే వాడి. తెలుగులో మృదుత్వాన్ని, సరళత్వాన్ని, తెలుగు భాష శైలిని ఆయన ఎంతో సులభంగా మనకు చెప్పగలిగారు. ముద్దుస్వామి దక్షతార్ గారు సంగీతమైన వ్యాకరణ అంటే సాంకేతిక ప్రయోగాలు చాలా ఉపయోగించి సంస్కృతంలో సంగీతం తెలిసిన వాళ్ళకి ఆయన సంగీత ఆయన వాగ్గేయం అంటే ఆయన రచనను అర్థం చేసుకునే శక్తి ఇచ్చారు. అంటే వాళ్ళు ఎక్కువ ఎంజాయ్ చేయగలన్నమాట. శ్యామశాస్త్రి గారు కొన్ని తెలుగులో కొన్ని సంస్కృతంలో వాడిన ఎక్కువ సంగీతపరమైన ప్రయోగాలు చేస్తారు. చాపు తాళాల్లో, చౌక కాలంలో వాటికి నేను ఎగ్జాంపుల్ ఇస్తూ ఎక్స్ప్లెయిన్ విశదీకరించడానికి ప్రయత్నిస్తాను. మొదట త్యాగరాజు పాటను మనం ఆయన రచనాశైలిని పెద్దలు ద్రాక్షాపాకం అన్నారు. ద్రాక్షాపాకం అంటే ద్రాక్ష నోట్లో వేసేసుకుంటాం, దాన్ని కట్ చేయవలేదు, దాన్ని చెక్కు తీయవలేదు. అంటే త్యాగరాజు పాటలు వినంగానే మనకు అవి అర్థమైపోతాయి, ఆనందిస్తాం. అదే శ్యామశాస్త్రి గారిది కదలీ పాకం అన్నారంటే అరటిపండు, అరటిపండు చెక్కు తీస్తే కానీ లోపల కండలు అర్థం ఆనందించలేము. బుద్ధస్వామి గారిది నారికేడు పాకం అన్నారంటే కొబ్బరికాయ కొట్టి పిచ్చి తీసి టెంకాయ తీసుకొని నీళ్లు కొబ్బరి రెండు ఉపయోగపడతాయి, కానీ వాటి ప్రయత్నం చేస్తే కానీ అవి అర్థం కావు. అందుకని ఈ ముగ్గురికి మూడు శైలిలో మూడు పాఠాలని చెప్పిన త్యాగరాజు ఫస్ట్ మనం తీసుకున్నాం. త్యాగరాజు ముందు కీర్తనలు ఉన్నాయి, ఆయన కృతుల నుంచి స్టార్ట్ చేశారు. ఆయన కృతుల్లో ప్రత్యేకం ఏంటంటే సంగతిని అనేవాళ్ళు పాడారు. అంతకుముందు కీర్తనలు అందరూ పాడుతున్నారు, కృతులు అందరూ పాడుతున్నారు, సంగతులు అనేవి త్యాగరాజు నుంచి స్టార్ట్ అయినాయి. మన పుస్తకాల ద్వారా మనకు తెలుస్తున్నది ఆయన కొత్తగా ప్రారంభించింది సంగతులు. ఆయన కృతులు ఎంత ఈజీగా అర్థం చేసుకోవచ్చు అంటే మోహన్ రాగంలో నన్ను పాలింప, నేను పాట చూపెడతాను. నను పాలింప నడచి వచ్చి నా ప్రాణనాద, నను పాలింప. ఈ సాహిత్యంలో నన్ను పాలింప, నన్ను నడిచి వచ్చావయ్యా అనే దాంట్లో కష్టమేం లేదు. అలాగే నగు మోగనలేని నాదాలి తెలిసి నన్ను నోగరద శ్రీరఘువరని నగుమోము. నీ నగుమోము చూడ్డానికి నా ఎప్పుడొస్తావయ్యా, నా జాలి చూసి ఎప్పుడొస్తావు అని చిన్న పదాలతో మనకు అందమైన భాషతో ఆయన ఇందులో చాలా సంగతులు వేసి పాటలు ఉన్నాయి. కానీ నేను ఆ సాహిత్యాన్ని ప్రధానిస్తూ ఎంత సులభంగా ఆయన అర్థం అవుతాయో వాటికి ఎగ్జాంపుల్ వేస్తున్నాను. ఇంకా ఆయన పాటలు రామనన్ను బ్రోవర, రమేష్ బ్రోవర్ ఎన్నో పాటలు, కొన్ని వేల పాటలు రాశారు. వాటిని ఇప్పుడు నేను వివరించదలుచుకోలేదు. ఆయన కృతి లక్షణాలు అంటే కృతికి కానీ క్షేత్రం కానీ పల్లవి, అన్నపల్లవి, చరణం ఇవన్నీ ఉంటాయి. త్యాగరాజు కృతులకు కానీ, ముద్దుస్వామి దీక్షితారు కానీ, శ్యామశాస్త్రి కానీ, మిగతా అనేక మంది వాగ్గేయకారులకు ఈ మూడు ప్రత్యక్షంగా ఉంటాయి, పల్లవి, అనుపల్లవి, చరణం. కానీ వీటికి మనం శరీరానికి ఆభరణాలు పెడితే అందం దుగిణీకృతం అయ్యేట్టు
కొన్ని సాంకేతికమైన సంగీతపరమైన కొన్ని ప్రయోగాలు ఉన్నాయి. అవి ఏమంటే చిట్టస్వరాలు, స్వర సాహిత్యాలు, మధ్యమకాల సాహిత్యాలు, స్వరాక్షరాలు, సోల్కట్ స్వరాలు, పణి ప్రవణ, ఇవన్నీ ఈ రకాలైన ప్రయోగాలన్నీ ఆ కృతిలో వాడితే ఆ కృతికి ఇంకొంచెం అందం ఇస్తుంది. మనం ఎట్లయితే నగలు పెడితే ఆ మనిషికి అందం వస్తుందో అట్టగే ఆ కృతికి పల్లవి అను పల్లవి చరణాలే కాక ఇందులో ఏవి పెట్టి ఆ కృతిని రచించినా వాటికి వాటి అందం మరింత ద్విగుణీకృతమవుతుంది. ఇలా వాడిన వారిలో త్యాగరాజు చాలా పాటల్లో చిట్టి స్వరాలు వాడారు. గుర్తుకు చిట్టస్వరం అంటే పల్లవి తర్వాత కానీ అనుపల్లవి తర్వాత కానీ చరణం తర్వాత కానీ స్వరం పాడడం. ఆ చిట్టస్వరం ఆయన పాడిన పాటలో తెలి శ్రీరామ చింతనతో నామము, ఇక్కడ పల్లవి తర్వాత అనుపల్లవి వస్తుంది. అనుపల్లవిలో ఆయన రీరిగమ నిగమ పమగామరి సరీ పరిసాని సరిగమ రీరి పమప ఇక్కడ అనపల్లవి తర్వాత చిట్టస్వరం, దీన్ని స్వరంతో ఉండేదాన్ని చిట్టస్వరం అంటారు. ఇది ఒక ప్రయోగం కృతికి అందాన్ని విభిడీకరించడానికి. ఇలాంటివి త్యాగరాజు గారు చాలా పాటలు పాడారు, మీరు అందరూ విన్ను ఉంటారు. రోజు వరవల్లే అనే పాటలో నీ నీ చరితము పొగడలేని నా చింత దీచి వరములీచి వేగమే సని పదని సని నీర తపమగ మా పదని సని దపమని దపమగ పద మగరి సమాగమ పద మా పద ని సరిని నిని సరాదని పాద మా పద ని సని దప మగమని దని పద మా పద ని సమాగరి సరి సని దప సని దప మగ మా పదని బ్రోచే. పల్లవి తర్వాత అనుపల్లవి వస్తే అనుపల్లవి తర్వాత మళ్ళా చిట్టస్వరం వాడి పల్లవి వాడడం పద్ధతి. అది మొదటిసారి పల్లవి అనుపల్లవిలో చౌక కాలం నెమ్మదిగా పాడచ్చు, చరణంలో ఫాస్ట్గా పాడచ్చు. ఈ ప్రయోగాన్ని చక్రరాజు గారు చాలా పాటలు వేశారు. చిట్టస్వరం అనేది మీరందరూ చాలా మంది వినే ఉంటారు. ఇంకా స్వర సాహిత్యం అంటే ఏంటంటే స్వరంతో పాటు సాహిత్యం ఉంటుంది. ఇది ఎక్కువ ఈ స్వర సాహిత్యం ఉన్న ప్రయోగాలను శ్యామశాస్త్రి గారు, ముద్దుస్వామి గారు, ఏమి చక్రరాజు గారు చాలా పాటలు, పంచరత్నాలంతా స్వర సాహిత్యాలే వాడారు. ఇలా ఏమైనా ఉంటుంది అంటే త్యాగరాజు నేను శ్యామశాస్త్రి ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తున్నాను. ఓ జగదం ఓ జగదం అనే పల్లవిలో తర్వాత ఆయన ఆ పల్లవి తర్వాత అన్ని పల్లవి నేను పాట అంతా పాడితే చాలా టైం తీసుకుంటుంది. స్వర సాహిత్యం అంటే ఏదో చెప్తాను. పమగరి సని సమగరి సని సగరి ని సగ గ మ ప ని ప మ గ మ ప తప మగరి గ మ ప మగరి స సని తప ప మగరి స మ గ మ ప మగరి సని మరసిత గిరి నిలయుని ప్రియ ప్రణయుని పరాశక్తి మన విని వినుమా మరి గని దుష్ప్రభుల కోరి వినుతి పకవరం బొసగు ఓ జగదంబనందుని. ఓ జగదంబ అనే కృతిలో ఇది స్వర సాహిత్య చరణం తర్వాత అనుపల్లవి తర్వాత ఈ స్వరం పాడి సాహిత్యం పాడడం. అనుపల్లవి తర్వాత స్వరం పాడచ్చు, స్వరం తర్వాత సాహిత్యం పాడచ్చు,